గ్రూప్ యువతలు ఉంది, కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ, ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి సమస్య వీటిలో తముగా ఎదగాలనుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైనా దీంట్లో కూడా ఒక కాన్సెప్ట్ స్నేహంగా ఉంటారు. ఆ స్నేహం నమ్మదగ్గ స్నేహం అయితే ఎంతకైనా త్యాగం చేస్తారు. దానికి సాక్షి నితీష్ని సీఎం చేయటం, చేసినా కూడా మనం నష్టపరిచాడుగా. అయినా నితీష్ని ఏడిపించాలంటే ఎంతసేపు, అందులో నుంచి సగం మంది నిలిస్తే అయిపోయాయి, చీల్చవతలు పడేయచ్చు. కానీ చేయలేదు కదా అక్కడ. బేసిక్గా అక్కడ రూల్ ప్రకారం అన్నారు, ఇచ్చేశారు ఛాయిస్. రేపు పొద్దున్న చీలేడేటువంటి ఎవడన్నా వస్తే అవుతాడు, అంతే. దానికి మొహమాటం ఏం లేదు. ఇక అప్పుడు నైతికత గురించి అనడానికి ఎవడికి హక్కు ఉండదు. ఇప్పుడు ఇదైనా అంతే, షిండే వచ్చేటప్పుడు నైతికత గురించి ఇంకేం మాట్లాడతాడు? ఉద్దవ్ థాకరే వాళ్ళందరూ ఎవడన్నా ఒప్పుకున్నాడా నైతికత? నువ్వు ఎన్డీఏ తరపు ఇక్కడ ఏంటి, వీళ్ళు నైతికత తేడా వచ్చింది. ఆ నైతికతకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఇచ్చే అష్యూరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఎప్పట్లో బలపడడం అంటే కాస్తంత కష్టమే, టైం పడుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి టైంలో నాకు వెనకుండి బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తే, ఒక రూట్ మ్యాప్ ఇస్తే నేను ముందుకు వెళ్తాను అని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు గారిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి చిరెత్తుకొచ్చిందా? అంటే బేసిక్గా ఎవడి లాభం ఆడే చూసుకుంటాడు రాజకీయంలో. బయటికి అంతా ప్రజల సేవనినే అంటారు, ఎవరైనా ప్రజాసేవనే చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు తన లాభం తను చూసుకున్నాడు, ఆ లాభం కోసం పవన్ కళ్యాణ్ కావాలనుకున్నాడు. కానీ పవన్ని నాయకుడిని చేయాలనుకోలేదు ఆయన, పవన్ని నాయకుడుగా అంగీకరించే వాళ్ళ ఓట్లు కావాలనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా రాజకీయ మిత్రుడు, ఈయన రాజకీయ మిత్రుడు కాదు అధికారికంగా. చంద్రబాబు గారు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వాలా ఈయనకి ఇవ్వాలా? నేనంటుంది అదే, ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీతో స్నేహాన్ని తనుగా ప్రకటించాడు కదా, కానీ బీజేపీతో ఉన్నాడా? లేడు. పక్కాగా ఓ పక్కన పెళ్లి వీళ్ళతో అయింది, కాపురం వాళ్ళతో నడుస్తుంది. అలాగే లేనని కూడా వాళ్ళు చెప్పట్లేదు. అదే అనేది, దాన్ని పెళ్ళి ఒక చోట కాపురం ఓ చోట అంటారు. నువ్వు చేసుకుంటే మిత్రపక్షం ఇప్పుడు నితీష్ వీళ్ళు పర్ఫెక్ట్గా నడిచారు ఇన్నాళ్ళు. ఇవాళే